ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నగదు కొరత ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫలానా చోట ఏటీఎంలో మనీ వస్తున్నాయంటే చాలు, అక్కడికి పరిగెత్తుతున్నారు జనం. ఒక అమ్మాయి 3,000 కోసం ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 15 ఏటీఎంలకు వెళ్లినా చిల్లి గవ్వ దొరకలేదు. చివరకు ఓ ఆటో డ్రైవర్ మానవత్వాన్ని చాటుకోవడంతో గండం గడిచింది. వారిజశ్రీ వేణుగోపాల్ అనే మహిళ వీసా ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వచ్చింది. ఇంటర్వ్యూ ఫీజు నిమిత్తం 5,000 రూపాయలు చెల్లించాల్సిందిగా క్యాన్సిలేట్ అధికారులు చెప్పారు. చేతిలో 2,000 ఉండగా మిగిలిన మరో 3,000ను ఏటీఎంలో డ్రా చేద్దామనుకుని ఓ ఆటోలో అక్కడికి వెళ్ళింది. కార్డు స్వైప్ చేయగానే నో క్యాష్ అన్న స్లిప్ వచ్చింది. అలా ఒకటి కాదు, రెండు కాదు, 15 ఏటీఎంలో అదే పరిస్థితి. చివరకు స్వైపింగ్ మిషన్ ఉన్న దుకాణం వద్దకు వెళ్లినా వారి వద్ద అంత క్యాష్ లేదు. కొందరు ఇవ్వనని చెప్పారు. దీంతో ఆమెకు ఏడుపు తన్నుకొచ్చింది. ఆమె కష్టాన్ని అర్థం చేసుకున్న ఆటో డ్రైవర్ ఓదార్చి అవసరమైన 3,000 రూపాయలు ఇచ్చి తనకు తర్వాత ఇవ్వమని చెప్పాడు. దీంతో ఎంతో ఆనందంగా క్యాన్సిలేట్ ఆఫీస్లో ఫీజు చెల్లించి ఇంటర్వ్యూకి హాజరయ్యారు వారిజశ్రీ. నిజంగా ఆ ఆటో డ్రైవర్ మనసున్నవాడు కదా.